హలో దోస్ నేర్ అబ్బుల్లా మీరు చూస్తున్నది అదే టెక్ మేము యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైల్ సంబంధించి చూసారుగా ఎస్బీఐ అకౌంట్కి సంబంధించి ఏ డేట్ ఆఫ్ బర్త్ లింక్ చేశారు అనేది మీకు తెలుసుకోవాలి అని ఉంటే చాలా సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు బట్ మీ దగ్గర కంపల్సరీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా ఉండాలి లేకపోతే ఎస్బీఐ ఏదో అప్లికేషన్ అయినా ఉండాలి రెండింటిలో ఏదో ఒకటి ఉంటే మీరు చాలా సింపుల్గా మీ అకౌంట్కి సంబంధించి ఏ డేట్ ఆఫ్ బర్త్ లింక్ చేశారు అనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు బట్ ఈ వీడియోలో మీకు ఒకటి అయితే చెప్తాను మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మీరు క్రియేట్ అయితే చేసుకోండి ఇంట్లోని కూర్చొని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవడానికి మీ దగ్గర సీఎఫ్ నెంబరు అకౌంట్ నెంబరు ఏటీఎం కార్డు ఉంటే చాలు ఆ ఏటీఎం కార్డ్కి సంబంధించి పిన్ నెంబర్ ఉంటుంది కదా ఆ పిన్ నెంబర్ ఉంటే చాలు చాలా సింపుల్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మీరు క్రియేట్ చేసుకొని మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలుసుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవడానికి కేవలం మీ అకౌంట్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబరు ఏటీఎం కార్డు సిఎఫ్ నెంబరు అకౌంట్ నెంబర్ ఉంటే చాలు ఆధార్ కార్డ్ లింక్ ఉండాల్సిన పర్లేదు పాన్ కార్డ్ లింక్ ఉండాల్సిన పని లేదు ఈ రెండు లింక్ లేకపోయినా మీరు అంటే కేవైసీ లేకపోయినా మీ అకౌంట్కి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అలాగే కేవైసీ అనేది కంపల్సరీ అప్డేట్ అయి ఉండాలి అప్డేట్ అయి ఉంటేనే మీకు ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది లేకపోతే అవ్వదు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను ఇంటర్నెట్ బ్యాంకింగ్ వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కేవైసీ లేకుండా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింకు లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది క్లారిటీగా ఒక వీడియో అది చేశాను ఆ వీడియో లింక్ అనేది నేను పైన ఆ కార్డులో వదిలేస్తాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చూసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మీరు క్రియేట్ అయితే చేసుకోండి వన్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది టోటల్గా క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి కింద ఉన్న రెడ్ కలర్ సెపెట్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ అక్కడ మీద క్లిక్ చేసి పైన ఉన్న ఆల్ బెల్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఏమో ఎస్బీఐ అప్లికేషన్లో అయితే చూపిస్తాను మీ దగ్గర ఏమో ఎస్బీ అప్లికేషన్ ఉంటే ఏమో ఎస్బీఐ అప్లికేషన్లో ఎక్కడ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ ఏమో ఎస్బీ అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఎంపిన్ వేసి లాగిన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేర్లో అయితే వచ్చిన తర్వాత పైన మీకు త్రీ లైన్స్ ఉంటుంది కదా త్రీ లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ ప్రొఫైల్ పిక్ ఐకాన్ అయితే కనపడుతుంది ఆ ప్రొఫైల్ పిక్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ దాని మీద అది క్లిక్ చేయగానే మీకు పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపించడం జరుగుతుంది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డు ఆధార్ కార్డు నెంబరు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ క్లారిటీగా కనిపించడం జరుగుతుంది మీ అకౌంట్కి లింక్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇదే అనమాట ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు మార్చుకోవాలి అనుకుంటే బ్రాంచ్కి వెళ్ళి ఒక ఫామ్ అయితే ఫిల్ అప్ చేసి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకోవచ్చు మీ ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో ఉంటుంది కదా సేమ్ అలాంటి ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేపించుకోవచ్చు ఫ్రెండ్స్ అర్థమైంది ఏమో ఎస్బీ అప్లికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా తెలుసుకోవాలి అనేది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే వన్స్ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎక్కడ ఉంటుంది అనేది మీకు చూపిస్తాం ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ కానీ గూగుల్ క్రోమ్ బ్రోజర్ కానీ ఓపెన్ చేసుకోండి వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎస్బీఐ ఆన్లైన్ అని టైప్ చేసి సర్చ్ చేయగానే మీకు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగిన్ పర్సనల్ బ్యాంకింగ్ అని ఈ మూడు లింకులు అయితే వస్తాయి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు కంటిన్యూ టు లాగిన్ అని వస్తుంది మీకు కంటిన్యూ టు లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ కంటిన్యూ టు లాగిన్ మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి కింద లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే తెలియకపోతే ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్పోర్ట్ ఎలా తెలుసుకోవాలి అనేది ఒక వీడియో అది చేశాను మర్చిపోయిన యూజర్ నేమ్ పాస్పోర్ట్ ఎలా తెలుసుకోవాలి అనేది క్లారిటీగా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అది చేశాను ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డులో వదిలిస్తాను అక్కడి నుంచి చూసి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు వన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి కింద లాగిన్ మీద అది క్లిక్ చేయగానే మీ అకౌంట్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుంది అంటే ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఒకవేళ ఓటీపీ అనేది రాకపోతే కింద ఇక్కడ క్లిక్ హెయిర్ రీసెంట్ ఓటీపీ అని ఉంటుంది క్లిక్ హెయిర్ టు ఓటీపీ మీద అది క్లిక్ చేయగానే మళ్ళీ ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి వన్ సబ్మిట్ మీద అది క్లిక్ చేయగానే మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్స్ మీ అకౌంట్ నెంబర్కి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ పక్కన మీకు మై అకౌంట్ ప్రొఫైల్ ప్రొఫైల్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి లేకపోతే పైన ఇక్కడ త్రీ లైన్స్ అయితే ఉంటుంది ఆ త్రీ లైన్స్ మీద అయితే క్లిక్ చేయగానే మై అకౌంట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి కింద దాని మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ కింద మీకు పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి వన్స్ దాని మీద అయితే క్లిక్ చేయగానే మళ్ళీ మీకు మై ప్రొఫైల్ అని ఇంకో ఆప్షన్ అయితే వస్తుంది ఫస్ట్లోనే మీకు దీని మీద అయితే క్లిక్ చేయండి వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయగానే మీకు మీ దగ్గర ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసేటప్పుడు ప్రొఫైల్ పాస్పోర్ట్ క్రియేట్ చేసుకోండి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఒకవేళ ప్రొఫైల్ పాస్పోర్ట్ మీ దగ్గర లేకపోతే ప్రొఫైల్ పాస్పోర్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎక్కడ ఉంటుంది అనేది క్లారిటీగా మీకు ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డులో వదిలేస్తాను అక్కడ నుంచి చూసి ప్రొఫైల్ పాస్పోర్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లారిటీగా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను వన్స్ ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కిందనే మీకు ఫర్గట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని ఉంటుంది దాని మీద అది క్లిక్ చేసి మీకు వన్ టైం పాస్వర్డ్ ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ ప్రొఫైల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి సబ్మిట్ మీద అది క్లిక్ చేయగానే మీ అకౌంట్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపించడం జరుగుతుంది మీ పేరు అకౌంట్ నెంబర్ మీ జీమెయిల్ ఐడి అలాగే మీ ఒక మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ సిటీ నియోజకవర్గం ఏ బ్రాంచ్ పేరు అడ్రస్ మొత్తం ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది డేటు మంత్ ఇయర్ అనేది లాస్ట్ అనేది మీకు కనిపించదు ఆటోమేటిక్గా మీకు అర్థమైతే అవుతుంది కదా ఫ్రెండ్స్ అర్థమైందిగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మీకు ఆధార్ కార్డ్ లింక్ లేకపోయినా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పాన్ కార్డు లింకు లేకపోయినా మీ దగ్గర సేఫ్ నెంబర్ అకౌంట్ నెంబర్ మీ అంట్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అలాగే ఏటీఎం కార్డు ఉంటే చాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలుసుకోవచ్చు తెలుసుకున్న తర్వాత ఏదో ఎస్బీ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాల్సిందే ఇంటర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయకపోతే ఏనో ఎస్బీ అప్లికేషన్ అనేది మీకు లాగిన్ అయితే అవ్వదు క్లారిటీగా అర్థమందిగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ అర్థం తోసుకుందాం అంతవరకు మా ఛానల్ని వాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్